ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పోరాడడం లేదని, అలా అయితే జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఇటీవల రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పోరాడుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కుదిరితే ఏపీ తెలంగాణను కలపాలన్నదే తమ విధానమని సజ్జల అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీ గట్టిగా కోరుకుంటుందని, తాము ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తామన్నారు. మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా మా ప్రభుత్వం పార్టీ దానికే ఓటు వేస్తుందన్నారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపే అవకాశం ఉందా అని సజ్జల సందేహం వ్యక్తం చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే క్రమంలో ఏ అవకాశాన్ని తాము వదులుకోబోమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాలను ఇప్పుడు కలపమని తాను కోరడం లేదని, ఆనాడు అన్యాయం జరిగిందని కేంద్రంకు చెప్పమంటున్నామని సీఎం జగన్ కు ఉండవల్లి కోరారు. అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా మేము కాంగ్రెస్ పార్టీకు మద్దతిస్తున్నామని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రసంగించారని గుర్తు చేస్తూ, మాకు ఇవ్వాల్సిన స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి, విభజన నాటి హామీలు ఏమీ ఇవ్వడం లేదన్నారు. దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంతటి అవకాశం వచ్చినప్పుడు ఏకపక్ష రాష్ట్ర విభజనపై అడ్వకేట్ ను పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ కు సలహా ఇచ్చారు. తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు సుమారు 100,000 కోట్లు ఉన్నాయన్నారు. దేశంలో 50 రాష్ట్రాలుగా విడగొట్టాలన్నది బీజేపీ పాలసీ అని విమర్శించారు. అయితే ఉండవల్లి డిమాండ్ చేసినట్లు రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో పోరాడడానికి అఫిడవిట్ దాఖలు చేశారా లేదా అన్నదానిపై సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా సమాధానం ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో విచారణ వల్ల వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు అని తేల్చేశారు. కానీ రాష్ట్రాన్ని కలిపే ఎలాంటి ఛాన్స్ అయినా వాడుకుంటామన్నారు. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.